ప్రసాదం తీసుకొచ్చేసాను. ప్రసాదం అయితే పెట్టేసుకున్నాము, కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. ఇదిగోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళకి పల్చని చట్నీ అంటే ఇష్టం అన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు 2వ రోజు అండి, దేవీ నవరాత్రులు మొదలయ్యి. అయితే ఈరోజు గాయత్రి దేవి అవతారం. ఆ అమ్మకైతే ఈరోజు జడగుప్పానండి. అమ్మకైతే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి, మన తల్లికి మనకి అవకాశం ఇచ్చినట్టుగా ఇలా అవతారం చేసుకుని మనం చక్కగా తల్లికి అన్నీ పెట్టి అలాగే జడ కూడా వేయడం అన్నీ చేస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు గాయత్రి మంత్రం చదువుకొని ఈరోజు గోడన్నం ప్రసాదం పెడదాం అనుకుంటున్నానండి. గోడన్నం ప్రసాదం కింద రెడీ చేస్తున్నాం, అంటే బెల్లమన్నం అంటాం కదా అది అన్నమాట. పాలు అది వేయకుండా బెల్లమన్నంతో పెడతారన్నమాట. ఇదిగోండి అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా చీర అది అదే చీర అండి, ఫస్ట్ నుంచి 9 రాత్రులు అంటే 9 రోజులు కూడా ఈ చీరతోటే ఉంచుతాను. అదిగోండి అమ్మ ఈరోజు అయితే చక్కగా జడతో రెడీ అయ్యారన్నమాట, పూల జడతోటి. ఇంకా కింద కూడా పసుపు వినాయకుడిని అది చేసుకుని కింద కూడా అమ్మవారిని దుర్గమ్మ తల్లి ఉన్నారు కదండి, ఆ అమ్మకు కూడా పూజ చేసుకుంటాను అనమాట. ఈరోజు గాయత్రి మంత్రం అది చదువుకొని మరి గోడన్నానికి రెడీ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి గోడన్నానికి మనం రైస్ ఎప్పుడు కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండాలన్నమాట, అప్పుడు మనకి అన్నం మెతుకు మెతుకులా వస్తుంది. అయితే గోడన్నానికి కావాల్సింది ఏంటంటే బెల్లం అన్నమాట. బెల్లం అన్నం చేస్తాము, బెల్లాన్ని కరగబెట్టి ఇందులో పోస్తానండి. ముందు ఇది కొంచెం ఉడకాలన్నమాట, ఇది ఉడికిన తర్వాత చేస్తాను ఆ పని. ఈరోజు అయితే అమ్మవారికి పూజ అయితే రెడీ చేసుకుంటున్నాం కదా, ఫ్యాన్ అది వేయం కదా, మరి అఖండ జ్యోతి అది వెలుగుతుంది కదండి. కానీ మనకి ఈ టవర్ ఫ్యాన్ అండి అగరవాల్ది, ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందంటే వారంటీ కూడా ఉందండి. ఇక్కడ మనం ఆన్ చేసుకోవడానికి మనకి రిమోట్ కూడా ఇచ్చారన్నమాట, అయితే రిమోట్లో ఉన్న ఫంక్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి. ముందు ఇక్కడ ఆన్ చేస్తున్నాను, స్విచ్ చేయాలి. ఇదిగోండి ఆన్ అయింది కదా, చూడండి ఒకసారి మనకి మనకి ఎలా కావాలితే అలాగా ఇది తిరుగుతుంది. మనకి లేదంటే ఒక సైడే పెట్టుకోవాలన్నా కూడా ఒక సైడే పెట్టుకోవచ్చు. ఇలా పూజలు చేసుకునేటప్పుడు పై ఫ్యాన్ అది వేసుకోవడానికి అది ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫ్యాన్లు, మనం అక్కడ కూర్చున్నాను అనుకోండి, నేను అక్కడ కూర్చుంటాను ఫ్యాన్ పెట్టేసుకుంటున్నాను అనమాట, ఇలా పెట్టేసుకుంటుంటే నా వైపుకి తగులుతుంది, ఇంకా దీపాలు కదా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి టైమర్ కూడా ఉందండి, టైం సెట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది టైం అన్నమాట. ఇప్పుడు ఇది స్పీడ్, 3 స్పీడ్లు ఉంటాయండి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇది అటు ఇటు తిరగడానికి ఈ ఆప్షన్ని మనం ఇలా టచ్ చేస్తే తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అక్కడ దీపం అది వెలిగించుంది కదండి. ఇక్కడ మోడ్ అని ఇచ్చారు కదండి, మోడ్ ఆన్ చేయగానే మనకి డిస్ప్లే అది ఆగిపోయి నైట్ అది నైట్ మోడ్ అది ఉంటుందండి. చక్కగా మనకి హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి, చిన్నపిల్లలు పడుకున్న వాళ్ళకి సౌండ్ రాకుండా ఉండడానికి, అలాగే వీడియోస్ చేసుకునేటప్పుడు మనకు ఫ్యాన్ సౌండ్స్ అయ్యి వచ్చినా వర్క్ చేసుకునేటప్పుడు ఇలా మనకి బాగుంటుంది అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టవర్ ఫ్యాన్ అయితే చాలా బాగుంది, రిమోట్ కూడా ఉంది కాబట్టి మనం చక్కగా కూర్చుని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట రిమోట్ తోటి. చూసారు కదండి, ఓం గం భూమి మహాగణాధిపతి మనకు ప్రసాదం కూడా గోడన్నం రెడీ అయిపోయింది. అదేనండి బెల్లవన్నం అన్నమాట, బెల్లవన్నం రెడీ అయిపోయింది. పాకం పట్టేసి బెల్లం పాకం రైస్ ఉడికిన తర్వాత కొంచెం పొదున మీద వేసేసుకుంటే ఇలా రైస్ పొత్తులా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం చూడండి రైస్ ఎలా ఉందో. ఇప్పుడు దీనిపైన జీడిపప్పు వేసేసుకుందాం, అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాం. తప్పకుండా చేసుకోండి వీలైనంత వరకు, అంటే ఇలాగే చేయాలని ఏమీ లేదు, మనకు సోమత తగ్గట్టుగా లేదా దేవుడి మందిరంలోనే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. చిన్నగా దుర్గమ్మ తల్లి విగ్రహం ఉంటే పసుపు వినాయకుని చేసుకుని మీరు పూజ అనేది ముందు మొదలు పెట్టేయండి. చాలా మంచిగా జరుగుతుంది, మంచి కలుగుతుంది కూడా, అది మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను అప్పుడే 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 1 సంవత్సరం ఇంట్లోనే కలసం పెట్టుకుని దేవుడి మందిరంలో చేసుకున్నాను. ఇంకా ఈ 3 సంవత్సరాల నుంచి ఇలా పక్కన అమ్మవారిని ఫస్ట్ ఏమో మామూలుగా కలసం పెట్టుకుని చేసుకున్నాను, తర్వాత మళ్ళీ నిరుడైతే చీరది కట్టి మళ్ళీ చేశాను ఈ సంవత్సరం నిరుడు మీద, ఈ సంవత్సరం మళ్ళీ ఇలాగా. అసలు అంతకంతకి మనం తెలియకుండానే అమ్మకి మనం ఇంకా అందంగా చేసుకుంటూనే వెళ్తూ ఉంటామన్నమాట. మనలో అంటే మన సంసారంలో మార్పులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు తొలుగుతాయి, చాలా మంచిది అన్నమాట. కానీ నెక్స్ట్గా నియమంగా చేసుకోండి, ఏం చేసి పెట్టినా సరే మీరు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని ఏమి ఉండదు. ఏదో మన తృప్తి కోసం ఇవన్నీ పెట్టుకోవడం, మీరు ఒక పువ్వులు అక్షింతలు పసుపు కుంకు వేసి పూజ చేసుకున్నా చాలు.
ప్రసాదం తీసుకొచ్చేసాను. చల్లారిన తర్వాత నైవేద్యం పెట్టాలి. ఈ లోపల పూజకి సంబంధించి కొన్ని మంత్రాలు పూజలు అన్నీ చేసుకున్నామండి. సాంబ్రాణి ధూపం ఇవన్నీ వేద్దాం. ఈవేళ గాయత్రీదేవి అవతారం కాబట్టి ఆ అమ్మకు గూడన్నం పెట్టుకుందాం. నిన్న నేను ఈ త్రిపుర బాలసుందరి అంటున్నాను, బాల త్రిపుర సుందరి అనే తెలుసుండి కూడా గబాల్ని అదే అలవాటు అయిపోయి అదే మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఈ రోజంతా ఏం మేము ఏం చేస్తాము, అమ్మవారికి అయితే జరది గుప్పాను, ఎలా ఉంది ఆ తల్లి, మీరు కూడా దర్శనం చేసుకోండి, అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తల్లిని దండం పెట్టుకుంటాను. మన ఆర్థిక బాధలు కూడా తొలగిపోవాలి. ఎవరైనా చేసుకోకపోతే కనుక చేయలేని పరిస్థితులు ఉంటే ఇలాగ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ తల్లికి దండం పెట్టుకోండి. ఇల్లంతా ఒకసారి ధూపం చూపించేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే బయటకు పోతుంది. ముందు వంటగదిలోకి వెళ్తున్నాను. ఈరోజు గాయత్రీదేవికి నైవేద్యం సమర్పించి అలాగే మన పైన చెట్టి గులాపులు చిట్టి మటండివి, ఈ చిట్టి గులాపులతోటి అమ్మవారికి మంత్రాలు చదువుకుంటూ గాయత్రి మంత్రం చదువుతూ మనకి ఇవన్నీ ఉన్నాయి కదండి, సతనామావళి అదిని అవన్నీ అష్టోత్తరాలు, అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటాను. గాయత్రి అష్టోత్తరాలు అదని ఇదిగోండి ఆ తల్లికి ఆర్తి చేయడం అయిపోయింది, పూజ అయిపోయింది, అమ్మవారికి అయిపోయింది, ప్రసాదం తీసుకుంది అని ఉండండి అక్క. ఇదిగోండి గూడన్నం అయితే ప్రసాదం అయితే పెట్టేసుకున్నాము, కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. ఈ మాకు ఏంటంటే అండి, పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అవుతుందన్నమాట. మొక్కలు కదా పైన నీళ్ళు పెట్టుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని పెట్టుకొని, నిన్న సాయంత్రం పాయసం చేశాను కదండి అమ్మవారికి, అది చక్కగా పెట్టేశాను, తనకు కూడా పెట్టాను పాపకు కూడా అని. అంటే మీకు తెలుసు కదా బాల త్రిపుర సుందరి కింద ఎలా చేశాను అంతా, మీకు నచ్చిందా? వీలైనంత వరకు మనం కొంతలో కొంత మామూలుగా అన్నీ పెట్టాలని ఏమీ లేదు, మనకి ఏదో ఒప్పుకుంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి తోటకూర వేపుడు పెట్టాను పొద్దుట హారికకి లంచ్ బాక్స్లోకి, మాకు కూడాని ఎల్లుల్లిపై కారం అదే అంటే ఎల్లుల్లి కారం కానీ ఉల్లిపాయ కానీ బంగాళదుంపలు కానీ ఏమీ తినట్లేదండి. ఇదో రోజు కూడా చాలా వరకు బాగా జరిగిందండి అమ్మవారికి. ఫస్ట్ రోజున కొంచెం హడావిడైనా మధ్యాహ్నం మళ్ళీ అలంకరణ చేసి అమ్మకి సూత్రాలు తీసుకొచ్చాను, నెక్లెస్ హారం ఇవన్నీ పట్టుకొచ్చాను అనమాట అమ్మకి అంటూ కేటాయించాము. ఇంకా చూసారు కదా మొత్తం అయితే అయిపోయింది కదా, అమ్మ అయితే బాగున్నది కదా చక్కగాని. ఇంకా మేమైతే ఈ మధ్యాహ్నం భోజనం అయిపోయాక మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, ఎందుకంటే రేపటికి మళ్ళీ పువ్వులు ఫ్రూట్స్ కొన్ని కావాల్సిన సరుకులు ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లలిద్దరు కాసేపు ఉన్నాక తింటున్నారండి, టిఫిను 10:30 అయిపోయింది, ఇంకా లంచ్ ఏం తింటామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను వండేశాను, మళ్ళీ సాయంత్రం టిఫినే కదా అమ్మ అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఉంచేయమన్నాను. అయితే ఇంకొకటి చెప్తానండి, స్పెషల్ అయితే ఉంది మాకు ఈ దసరాకి. అమ్మవారు మమ్మల్ని బాగా కనికరించారని అనుకోవాలి. ఎప్పుడైనా సరే ఆ తల్లిని నిలబెట్టుకున్నప్పుడు మనసుతోటి మనసు శుద్ధిగా ఉండి మనం పూజ చేసుకుని మంచి కోరికలు అయితే నెరవేరుతాయండి. ఈ సంవత్సరం మేమైతే ఇంట్లోకి చాలా కొత్త సరుకులు వచ్చినాయి అన్నమాట, మీకు అవి నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తుంటాను. హాయ్ అండి, ఇదిగోండి నెయ్యి ఆవు నెయ్యి తీసుకొని అమ్మవారి ప్రసాదాలు ఎన్నిట్లోకి కూడా ఆవు నెయ్యి శ్రేష్టమైందని ఆవు నెయ్యి తీసుకున్నాను. మంచి బ్రాండ్ తీసుకున్నాను అనమాట, బాగుంది, చాలా కమ్మటి వాసన వస్తుంది అన్నమాట, బాగుంది. కేజీ 1000 ఎంతో పడింది. అయితే ఇప్పుడు మనం గుంటగట్టుతోటి అమ్మవారికి ఈరోజు సాయంత్రం నైవేద్యం ఏం చేస్తున్నానంటే, పొద్దుట గోడన్నం పెట్టాను కదండి బెల్లమన్నం, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు తెలుసు కదా కేసరి చేసుకోవచ్చు. కేసరిలో మనం రవతో చేసుకుంటాం కదా, రవ కేసరి అంటాం కదా, అలాగే సేమియా తోటి కూడా చేసుకుని కేసరి కూడా చేద్దాం. ఇప్పుడు సేమియా పుల్లలతో చేసేది ఇదిగోండి. కేసరికి ఇప్పుడు నేను సేమియా పుల్లల్ని రోస్ట్గా వేపాలి. ఉంటుందండి మా కిచెన్ చూసారు కదా, స్టీల్ డబ్బాలు అవి వరుసగా పెట్టుకొని మొన్న క్లీన్ చేస్తాం అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు రవ్వ వేపుకుందాం. ఇది క్వాంటిటీ కొలతతో అయితే మీకు చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ కప్పుతో కొలుస్తున్నాను, ఇది రైస్ కప్పు, అసలు రావట్లేదు అయితే చేతితో తీయాలా.
రెండు కప్పులు వేస్తున్నాను. కప్పున్నర వేసానండి, రెండు కప్పులు వేయలేదు, ఇంకా కప్పున్నర వేసాను. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం. ఇదిగోండి, ఈరోజు అమ్మవారికి అయితే గాయత్రీదేవి రూపం అండి కేసరి చేశాను. మీకు తెలిసిందే కదా అమ్మకి తీపి. ఈరోజు పొద్దుటేమో గోడన్నం పెట్టాను, ఇంకా పూజ అయితే అయిందండి. ఇంకా కొంచెం రేపు పొద్దున అన్నపూర్ణేశ్వరి అవతారం కాబట్టి అమ్మవారు, ఆ తల్లికి ఇంకా ఏం కావాలన్నది కొంచెం షాపింగ్ అయితే ఉంది. అంటే ఏ రోజు గారు అంటే ఒకేసారి తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఏ రోజు గారు రోజు తెచ్చుకోవడం అలవాటు నాకు. అంటే పువ్వులే ఎలాగో తెచ్చుకోవాలి కదా అని ఇంకా తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సూదిలో దారం ఎక్కిస్తున్నానండి, బయటకు వెళ్ళాను. రేపు పొద్దున్న అమ్మకి గులాబ్ పువ్వులు జాజులు పెడుతున్నాను. ఇదిగోండి కూరగాయలు చూసారా, రేపు పొద్దున్న అన్నపూర్ణేశ్వరి అవతారం కాబట్టి అమ్మకి దండ గుచ్చి పెడతా ఉంటాను కదా ప్రతి సంవత్సరం. మా అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా, పాపం దాన్ని కాలేజీకి వెళ్ళడం వల్ల నాకేం సాయం చేయలేకపోతుందని. అదిగోండి టిఫిన్ వేస్తుంది, కరెక్ట్గా ఇప్పుడు 9:30 అయిపోయింది. ఇలాగే 10 అవుతుందంట. పాపం పిల్లలు అది పూజ కొంచెం లేట్గానే చేసుకున్నాను అండి, ఎందుకంటే మనం ఎంత లేట్గా చేసుకుంటే అంత అంటే నవరాత్రులు అన్నప్పుడే రాత్రులు చేసుకుంటారంటారు, 10 దాకా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 8:30 దాకా చేశాను, 9 దాకా అయింది. 9 బయటికి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకున్నాను అన్నమాట రేపు పొద్దుటికి, వెజిటేబుల్స్ అయ్యి ఇంట్లో కూడా ఉన్నాయండి. ఒకవేళ బయట దొరకకపోతే ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో దారం ఎక్కించలేకపోతున్నానండి. ఆరికారా కూతురు రాకుండా పని అవ్వదు కానీ ఇడ్లీ పెట్టేసామ్మా వాయా. ఇడ్లీ పెట్టేసి దిబ్బరొట్టి వేస్తే కట్టేయి, వీళ్ళకి ఇడ్లీ లేదంటే 2 తింటున్నారు. నా వల్ల అవ్వట్లేదు, 4 ఇడ్లీ కదా వాళ్ళు తింటుంటా. మరి ఇడ్లీ రేకులు క్లీన్ చేయడం రేపు అమ్మ 4 పేటలు వేయాలమ్మా. అవుతా ఏంటి, అవుతుందా? అనుకుంటున్నా ఆగదు, 4 పేటలు వేయాలి. ఇదిగోండి ఆ కాకరకాయలు తెచ్చాను అమ్మ కోసం, తేలిగ్గా ఉంటాయి కదా అమ్మకు బరువు అవుతుందని. వంకాయలు చూడండి ఎంతంత ఉన్నాయో, వంకాయ పోపు చేయడానికి బాగుంటాయి. అమ్మవారికి గుచ్చడానికి చిన్నకాయలు ఉంటాయేమో చూసాను కానీ లేవు. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వంకాయలు, 40 రూపాయలు అంటే అరకేజీ రేట్ ఎక్కువ ఉన్నాయి. పైన మన టెరస్ మీద ఉన్నాయి చిన్నకాయలు, ఇంకా చీకట పడిపోయింది. నాకేంటో పనులు అవ్వలేదు, పొద్దున్నే వెళ్ళి అవ్వదు నాకు, లేకపోతే చక్కగా ఇవన్నీ సరిపోతున్నాయి. ఎత్తండి పొద్దున్నే అందులోనే అండి మొక్కలకు నీళ్ళు పెట్టడం ఇవన్నీ చూసుకోవటం సరిపోతుంది. మా పిల్లలకేమో వాళ్ళ వర్క్ సరిపోతుంది. ఇంకా టిఫిన్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళకి పల్చని చట్నీ అంటే ఇష్టం అన్నమాట. బయట హోటల్లో కొనుక్కునే హోటల్లో పల్చని చట్నీలు ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి కారం పొడి వేసి. ఇప్పుడైతే కొంచెం స్పైసీగానే చేశానండి. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ అవతారం కాబట్టి అమ్మకి అలంకరించుకోవాలి కాబట్టి హారిక అన్ని గుచ్చేసి దాంట్లో అక్కడ రెడీ చేసి పెట్టింది. ఇంకా మేమైతే ఆ హడావిడిలో ఉన్నాము. అందరికీ గుడ్ నైట్ అంటండి, అదేదో ఇక్కడికి వచ్చి చెప్పు కొంచెం. అయితే ఇదండి ఇంకా మా వీడియో అయితే ఈరోజు అయితే అమ్మవారికి గాయత్రీదేవికి ఎలా అయితే జరిగింది అన్నమాట హడావిడి హడావిడిగా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే టిఫిన్లు అయితే చేసేస్తాం.